नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट गत 20 संवत्सरालुगा कुवैट प्रभुत्वं चे गुर्तिंचबडिन एकैक कार्गो संस्थ यूसफ कार्गो मीरु फोन चेस्ते मी इंटी दग्गरिकि वच्चि मी योक्क सामान्लनु भद्रंगा पैकिंग चेसि मी इंटिकि भद्रंगा चेरुस्तारु मालिया मरियु कैतान प्रांतालालो यूसफ कार्गो कलदु सरसमैन धरलके वीरु कार्गो सेवलु अंदिस्तू उन्नारु इंकेंदुकु आलस्यं स्क्रीन मीद कनपडे नंबर्लकु वेंटने संप्रदिंचंडि नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मुख्यांशालु कुवैट न्यूज़ कैलेट्स के अंदर स्वागत अन्ना कुवैट लोनी इंडियन एंबसी प्रांगण में रेप उदयम बुधवार वीकली ओपन हाउस कार्यक्रम जरगनुंदनी चिप्पी इंडियन एंबसी ओक प्रकटनलो तेलिपिंदी साल्मिया मरियु वफ्रा प्रांतालालो मिनिस्ट्री आफ् इंटीरियर अधिकारुलु तनिखीलु निर्वहिंचारु अलागे ओक तनिखीललो भागंगा रेसिडेंसी चट्टान्नि उल्लंघिंचिन विविध देशालकु చెందిన 55 మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు వఫ్రా రోడ్డు 306 లో గత వారం రోజులలో స్పీడ్ కెమెరాలు 11688 అతివేగ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ట్రాఫిక్ విభాగం ప్రకటించింది పరవానియా ప్రాంతంలోని ఒక సెలూన్లో మాదక ద్రవ్యాలు తీసుకుంటూ ఉన్న 4 ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కువైట్ లోని భారత రాయబారి కార్యాలయ కొత్త అధికారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా గారు కువైట్ కు చేరుకున్నప్పుడు అందించిన సాదర స్వాగతం మరియు మర్యాదలకు కువైట్ విదేశాంగ సహాయ మంత్రి అజ్రాన్ గారిని కలిసి ఆదర్శ్ స్వైకా గారు ధన్యవాదాలు తెలిపారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బి గ్రేడియర్ జనరల్ ర్యాంక్ ఉన్న అధికారి నుంచి వైర్లెస్ పరికరాన్ని దొంగిలించినందుకు ఒక పోలీసుకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది కువైట్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి అలాగే ఈొక్క వర్షాలు రేపు ఉదయం వరకు కొనసాగుతాయని చెప్పేసి కువైట్ లోని పలు ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురిస్తే కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ పరిశీలకుడు అబ్దుల్ అజీజ్ గారు స్థానిక మీడియాకు తెలిపారు ఆల్ సుబియా రోడ్డులో ప్రమాదవశాత్తు వాహనం బోల్తాపడి ఒక సౌదీ పౌరుడు మరణించినట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు అలాగే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పి అధికారులు వెల్లడించారు కువైట్ లో ఈ రోజు చమురు బ్యారల్ ధర 22 సెంట్లు తగ్గి 84.04 డాలర్లకు చేరుకున్నట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ స్థానిక మీడియాకు నివేదించింది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో ఒక దినారు 266 రూపాయల 10 పైసలుగా ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17 దినార్ల 100 పిల్సు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కెలెట్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న శుభరాత్రి జై హింద్